నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చీరాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు నారాయణ మరియు సిద్ధా రాఘవరావు. కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన ఆత్మీయ సదస్సు హాజరైన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు. కనీస వసతులు లేక కునారిల్లుతున్న కొత్తపట్నం నాగలింగేశ్వర దేవాలయం వసతులు కల్పించాలని గ్రామ పెద్దల డిమాండ్. చీరాల నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావులు పాల్గొన్నారు. పందిళ్లపల్లి గ్రామంలో 12,80,00,000తో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం శంకుస్థాపన, వేటపాలెం గ్రామ పరిధిలో 1,14,00,000తో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలు, 4,00,000 నిధులతో నిర్మించిన బస్ షెల్టర్, 12,00,000 నిధులతో నిర్మించిన మార్కెట్ ప్రారంభించారు. అనంతరం పుల్లయ్యపాలెంలో 15,17,00,000 నిధులతో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, దేశాయిపేట చెల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలలో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న 1,000 ఇళ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. దేశాయిపేటలో కాంక్రీట్ బ్రిక్స్ పరిశ్రమను మంత్రి సిద్ధా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, హౌసింగ్ పీడి సాయినాథ్, ఒంగోల్ ఆర్డీఓ పెంచల కిషోర్, చీరాల మున్సిపల్ చైర్మన్ మోదుగుల రమేష్, చీరాల మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అది చాలా హార్డ్ కోర్ మాస్ ఏరియా సార్, చాలా దుఃఖపట్టలేదు సార్. సెకండ్రీ సొంతం చేసుకోండి, అదే చెప్తున్నా మీరు అర్థంగా సార్. 10 రోజులకి ఇంకా మారిపోతుంది సార్ అనే మనం ఆ రోజు చెప్పాడు ఇన్లే పోయామని అనుకోవాలి. వాళ్ళు షెల్టర్ దగ్గరికి వెళ్ళారు. చిల్డ్రన్ పేషెంట్
నాట్ మోర్ దాన్ అన్నారు కాదు మినిమం కట్టాలి మినిమం 500 కూడా కట్టుకోవచ్చు అది అర్థం నేను చదివా మినిమం సార్ మినిమం ఉండదు సార్ కాదు 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 సార్ ఇందులో అయితే నేను 3000 ఎస్ఎఫ్ టికెట్ క్లెయిమ్ చేయొచ్చు ఇందులో బిఎల్సీలు చేయొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎల్సీలో 3000 అని కాదు కానీ ఇప్పుడు ఈవెన్ మీకు 300 కడితే ఇవ్వకూడదు స్టేట్ గవర్నమెంట్ ఉంది హౌసింగ్ 700 ఇచ్చాం సార్ రూరల్ హౌసింగ్ లో 700 ఇచ్చాం 750 BMAY అర్బన్ గైడ్ లైన్స్ లో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎల్ఐజి ఎంఐజి ఎందుకంటే అదర్వైజ్ జీవో ఉంది 130 చూసి నారాయణ గారు రాష్ట్ర ప్రణాళిక శాఖ మంత్రులు అదేవిధంగా గౌరవ ఆహ్వానితులుగా సీఎం మాండేశ్వరి గారు ఎంపీ బాపట్ల అలాగే శ్రీ కాంతిరావు గండే గారు ఐఏఎస్ సెక్రటరీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ అదేవిధంగా డాక్టర్ వి విమల్చంద్ గారు ఐఏఎస్ ప్రకాశం జిల్లా మన కలెక్టర్ గారు అదేవిధంగా మేజర్ రమేష్ బాబు గారు చైర్పర్సన్ చీరాల అలాగే జంగిరం శ్రీనివాసరావు గారు ఏఎంసీ చైర్మన్ చీరాల శ్రీమతి బళ్ళ తిరుమలాదేవి గారు ఎంపీ వేటపాలెం అలాగే గుడిగల గంగరాజు గారు ఏపీ హెచ్డిసి డైరెక్టర్ అలాగే శ్రీమతి రావూరి సుజాత గారు ఎంపీటీసీ చల్లారెడ్డిపాలెం షేక్ ఫజులా గారు కమిషనర్ గారు చీరాల మున్సిపాలిటీ ప్రభుత్వ కార్యక్రమం దానికి ఇప్పుడే మనం శంకుస్థాపన కూడా చేసుకోవటం జరిగింది. కార్తీక మాసం ఒక మంచి శుభజనాల్లో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చీరాల ప్రజలకి ఒక బాధ్యత కూడినట్టు కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కూడు గూడు గుడ్డ అనే పార్టీ ఒక స్లోగన్తో ఆ రోజు పార్టీ అవస్థాపకులు నందమూరి మన స్వర్గీయ తారక రామారావు గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆశయం రాష్ట్రంలో ప్రతి పేద వ్యక్తికి ఇల్లు ఉండాలి, పేదరికం సమాజంలో పేదరికం ఉండకూడదు అనే ఒక ధ్యేయంతో ఈ రోజు దగ్గర దగ్గర 950,000 హౌసింగ్ శ్రీకారం చుట్టి 1,000 కోట్ల రూపాయలు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఈరోజు వేగంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల కూడా అంటే ఇంకా మీ ఎమ్మెల్యే గారు బాగా స్పీడ్ గా ఉన్నారు కాబట్టి మీకు అన్ని కార్యక్రమాలు చాలా బాధ్యత పద్ధతిగా చూస్తాం. అందువల్ల మీకు ఇంకా కూడా వేగంగా మీ గృహ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చీరాల్లో మౌనీకరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు వేటపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలు అతనే అక్కడ పిచ్ మార్కెట్ గాని వెజిటేబుల్ మార్కెట్ గాని ఇక్కడ స్టాండ్స్ సైకిల్ స్టాండ్ గాని అతనే ఒక బస్సు షెల్టర్ గాని ఒకప్పుడు వేటపాలెం రావాలంటే చాలా కష్టం. అటువంటి ఈ రోజు వేటపాలెం నామరూపాలు లేకుండా మార్చి ఒక డబుల్ రోడ్డు వచ్చే పరిస్థితుల్లో వారు చేయగలిగారంటే వారు ఎంత జాగ్రత్తగా కష్టపడబట్టి బ్యాలెన్స్ చేసుకోబట్టి ఆ కార్యక్రమం పూర్తి కాగలిగింది. అదేవిధంగా రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రోజు రెండు స్కీములు పల్లెపాలెం గాని అట్లనే మన ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ కి సుమారు దగ్గర దగ్గర ఒక 4,000 ఎకరాలు సాగులో రాబోతుంది. త్రాగునీటికి సమస్య లేకుండా పోయే పరిస్థితి ఒక పక్క అభివృద్ది ఒక పక్క సంక్షేమం ఒక పక్క పేద ప్రజలకు సంబంధించిన హౌసింగ్ విధానంలో ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒక బాధ్యత తీసుకుని ఈ రోజు ఇక్కడే ఆల్రెడీ శంకుస్థాపన జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఒక దీనికి సంబంధించిన బ్రిక్స్ ఇండస్ట్రీ కూడా రెడీగా పెట్టి ఆ సొంత మనుషుల చేతనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మీకు మార్చేటికి నేను అప్పు చెప్తానని ఎమ్మెల్యే గారు మార్చిచ్చారంటే ఎంత శ్రద్ధగానో ఎంత బాధ్యతగానో చేస్తేనే దీనికి పూర్తవుతుందని మీరందరూ కూడా నేను గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో
మీ అందరూ కూడా ఒకటే నేను కోరుతున్నాను. ఆ మంత్రి కృష్ణమోహన్ గారు ఒక బాధ్యత ఒక పద్ధతితో ఒక జాగ్రత్తగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇన్ని రకాలుగా మీ నియోజకవర్గానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తీసుకొచ్చి ముందుకెళ్ళారు, వెళ్తున్నారు. అటువంటి అప్పుడు రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కృష్ణమోహన్ గారిని మీరు భారీ మెజార్టీలో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను కోరుతున్నాను. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అనేక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఏది ఉన్నప్పటికీ 16,500 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఈ రోజు మనం డబుల్ డిజిట్ గ్రోత్ లో పోతూ ఎక్కడ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ సర్వీస్ లో కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముందుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తో పనిచేపట్టే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మనం శ్రీకారం చుట్టాం. ఒక పక్క నదుల అనుసంధానం కానీ ఒక పక్క రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సీ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ రోజు చంద్రన్న బీమా అది ఒక చరిత్రది. పేద ప్రజలకు అన్ని రకాలుగా కూడా ఆదుకుని ఉన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చీరాల ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ గా ఉందని చెప్పి అభినందించడం జరిగింది. దాంతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనందరం కూడా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ వారి టీంలో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా ఒకసారి మనం చప్పట్లతో అభినందనలు ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి ప్రమాణాలతో రాళ్లు కోస్తే ఈ భూమిలో ఖచ్చితంగా ఎంతో కొంత 2 కోట్లు 3 కోట్లు నేను ఖచ్చితంగా పేదలకు డొనేట్ చేసి ఉంటా చెప్తే కన్స్ట్రక్షన్ పడదనేది నా ఉద్దేశం. 10 రూపాయలు తేడా 10 రూపాయలు 20 రూపాయలు తేడా వచ్చినా మా 1 కోటి రూపాయలు అదనంగా పడతాయి. పుల్లాయపాలెం ఎత్తు పోతల పథకం శాంక్షన్ తో పాటు రాబోయే 3 నుంచి 4 నెలల్లో కానీ పూర్తయితే ఇది ఖచ్చితంగా పూర్తి అవుతుంది. కానీ పుల్లాయపాలెం వాళ్ళు దేవనోతుల ఆనీలు గారు ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటారంటే ముసలి గారి రెండు పెంచండి. గౌరవ ముఖ్యమంత్రి గారు నీతికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందుకనే ఈరోజు నీరు చెట్టు కానీ చెక్ డ్యామ్స్ కానీ అనుకునే విధంలో డబ్బులు రాష్ట్రంలో లేకపోయినా ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇటువంటి స్కీమ్స్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా రైతాంగానికి తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేయాలన్న బాధ్యతతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము.
అందుకనే ఈరోజు నదుల అనుసంధానం కార్యక్రమం కూడా మనం చేపట్టామంటే పార్టిసిపెంట్ కృష్ణా వచ్చింది. రాబోయే రోజుల్లో కృష్ణా టు కన్నా నది ఇవన్నీ కూడా నదుల అనుసంధానం రివర్ లింకేజ్ కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టని ఒక పద్ధతి ఈరోజు మనం ముఖ్యమంత్రిగా తీసుకొచ్చామంటే అందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనం వారికి ఆమోదం తెలిపాల్సిన అవసరం ఉంది. అదేకాకుండా ఎమ్మెల్యే గారు ఒక పట్టుదలతో ఈ గ్రామస్తులకి ఏరియాలో సుమారు 1710 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలనే ధ్యేయంతో ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ స్కీమ్ తీసుకురావటం, వారు చీరాల అభివృద్ధి చేయాలి, చీరాల అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలి, రైతాంగం కానీ సంక్షేమం కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఒక సభ్య సమితిని కానీ వారు పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇప్పుడే వేటపాలెం వెళ్ళాం, వేటపాలెం చూస్తే ఒకప్పుడు ఒక కారు పోతే రెండో కారు ఎదురుపోవాలంటే వెనక్కి రివర్స్ పోవాల్సిన పరిస్థితి. అటువంటిది ఈరోజు వేటపాలెం విలేజ్ ఒక మంచి వాతావరణంగా ఈరోజు అక్కడ అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పారు. అంటే మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అన్ని విధాలుగా కూడా మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సార్. పార్లమెంట్ సభ్యులు సీహమాద్రి మాలాద్రి గారు వచ్చి ఉన్నారు. నేను ఇప్పుడు చూస్తున్నాను 2 నిమిషాల్లో ముందు పాపం కలిగిపోతుంది. మన గౌరవ శాసనసభ్యులు ఆచార్యంలో ఆయన ఎన్నో కష్టాలు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ విధంగా ఈ పునాదాల ప్రతికి ఎన్ని వేళ ఈ రోజు ఆశించుకోవాలి, ఇక్కడికి ఏ విధంగా మనం సహాయపడాలి. ఒకసారైతే దేవుడి వస్తే రోజు చెప్పే సోదే రమ్మను చేయి చేయబెట్టమాట కెమెరా నా నీదే చేది చేది నారాయణ పర జగత్సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహిస్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వజంభవం భద్రకోశ ప్రదీకాశకం హృదయం చాప్యధామకం అదానిష్టాపి తస్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి గాలారమాగంభాది విశ్వస్యాయతనం మహతో సంతతం శిలాభిస్థులం వచ్చాకోచసిన్నిభం తస్యాంతే సుసురిహం సూక్ష్మం యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్యాభ్యవస్థితః ేకే మహాస్వరాత్మీవారీతాయా
హరివాజమేంద్రదేవాస్తాస్తరూపదంతే శుభముహూర్తకాలే సూర్యాదీనా నమానా గ్రహాణమత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు ద్రవందే రాజాభరణా ద్రవం దేవ బృహస్పతి ద్రవం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిజా తమ్ముడు యువతలు ఇడ్తిరమ్మా తమ్ముడు తమ్ముడు నువ్వు దగ్గర సిగ్నల్ తీయాలి కాంక్రీట్ అనేక కాంక్రీట్ నిక్కాదు నువ్వు ఎక్కడ పోయినావు ఫోటో తీయమంటే బాబు మిషన్ చేసేది పార్టీసాను బాబు పార్టీసాను చేస్తాను చేస్తాను ముందు చేస్తాను చేస్తాను కొత్తపట్నంలోని నాగేంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ పెద్దలు ఆరోపించారు. 350 ఎకరాల మాన్యం ఉన్న దేవాలయానికి సరైన వసతులు లేవని, భక్తులు కార్తీక పౌర్ణమికి పురాతన శివాలయాన్ని దర్శిస్తారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఎండోమెంట్ అధికారులు ఉన్నారని గ్రామ పెద్దలు ఆరోపించారు. గతంలో దేవాలయం ఎదురుగా ఉన్న కోనేరును తిరిగి పునర్నిర్మాణం జరిపించాలని ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులను వారు డిమాండ్ చేశారు. నాగేశ్వర స్వామి శివాలయంలో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఈఓ కానీ ఎండోమెంట్ బోర్డు వాన్ని కానీ మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తున్నారు కానీ ఇక్కడ సౌకర్యాలు, కోనేరు అనేది 1979 వరకు కోనేరు ఉండింది. ఈ కోనేరు దాదాపు వేలాది మంది భక్తులు ఇక్కడ పుష్కరిణి స్నానాలు చేసేవాళ్ళు. స్వామివారిని తెప్పవచ్చు కార్యక్రమంలో స్వామివారిని ఈ కోనేటిలో తెప్పవచ్చు కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కానీ ప్రభుత్వం వారు, ఎండోమెంట్ బోర్డు వారు ఇది ఈ యొక్క కోనేరు కట్టాలని చెప్పి మేము అనేకసార్లు కోరి ఉన్నాము. అయినా వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో కోనేరు ఏర్పాటు చేయలేదు. మా ఊరికి కూడా అరిష్టంగా ఉన్నది. కోనేరు ఏ రోజు ఏర్పడుతుందో శివతాపము తగ్గుతుంది. ఆ కోనేటిలో జలం తీసుకెళ్ళి స్వామివారి యొక్క దివ్య శివలింగానికి అభిషేకం చేసి పూజ ప్రారంభించేది. అట్లాంటిది ఈ కోనేరు లేనందువల్ల శివతాపము ఈశాన్య భాగంలో, గుడికి ఈశాన్య భాగంలో ఈ కోనేరు లేకపోవటము ఈ ఊరికి కాస్త అరిష్టదాయకంగా ఉంటుంది. ఈ కోనేరు శివలింగ ఈ కోనేరు కానీ ఏర్పాటు చేసినట్టయితే అలా స్వామివారికి భక్తులు కూడా పుష్కరిణి స్నానాలు చేస్తారు. అలాగే స్వామివారిని ఆ యొక్క స్వామివారిని కూడా తెప్పవచ్చు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే గుడికి కూడా కొన్ని అస్తవ్యవస్థమైనటువంటి శిథిల వ్యవస్థలు ఉన్నటువంటి గోడలు కానీ కింద ఫ్లోరింగ్ రాళ్ళు కానీ సవ్యంగా ఏర్పాటు చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఉంటుంది.
స్వామివారికి రథం అనేది అంటూ ఏం లేదు. స్వామివారిని ఊరు నగరోత్సవం చేయాలంటే స్వామివారికి చేయలేకపోతాం. కారణం ఏంటంటే స్వామివారికి గత 50 సంవత్సరాల ముందంతా పెద్ద పెద్ద రథాలు ఉండేవి. ఆ రథాలు కూడా లేకుండా శిథిలమైపోయాయి, వాటిని పట్టించుకోలేదు. స్వామివారికి గుడికి ఆచారాలు ఏ ఉన్నాయో ఆచారాలను అన్నింటినీ వదిలిపెట్టేసి గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంది. 350 ఎకరా ఈ దేవాలయానికి ఉన్నది. 350 ఎకరాల యొక్క ఆదాయాన్ని కౌలు రూపంలో ఈ ఎండోమెంట్ బోర్డు వారు పొందుతున్నారు, కానీ దానిలో కనీసం 10 రూపాయల భాగమన్న ఈ గుడి యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం మేకలు బరిగొడ్లు కూడా అన్నీ ఈ గుళ్ళో వస్తున్నాయి. అక్కడ చిమ్మే వాళ్ళకి సరైన జీతాలు సరైన సౌకర్యాలు కల్పించినందువల్ల అక్కడ శుభ్రత అనేది లోపించింది. అలాగే ఎండోమెంట్ వారు 350 ఎకరాల భూమి ఉండి కూడా భూమికి కనీసం సంవత్సరం 50% కవులు ఉపయోగించినా కూడా గుడి బాగుపడేది. అందువల్ల ఏంటంటే వాళ్ళు గుడికి సంబంధించిన 350 ఎకరాల యొక్క ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటున్నారు, కానీ గుడికి సంబంధించిన సౌకర్యాలు మాత్రము మర్చిపోతున్నారు. భక్తులు మాత్రము అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు లెట్రిన్ కానీ బాత్రూములు కానీ ఈ కార్తీక పౌర్ణాల్లో ఈ నెల రోజులు కార్తీక సోమవారం ఈ నెల రోజులు మాత్రము ఎలాంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేక బట్టలు మార్చుకోవడానికి కానీ లేదు లెట్రిన్ పోవడానికి కానీ నిద్ర పోవడానికి కానీ ఎలాంటి సౌకర్యం లేకుండా వేలాది మంది భక్తులు ఈ మంచులోనే పనుకుంటున్నారు. అలాగే మాలధారణ ధరించినటువంటి స్వాములకి సౌకర్యం లేక ఉన్నారు. లైట్లు సరిగైన లైట్లు లేవు, విద్యుత్ కాంతులు లేవు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తులు వచ్చినప్పుడు పూజా విధానంలో కూడా సరైన విధానాన్ని లేక ఇది చేస్తున్నాము. పెద్ద మనసు దృష్టితో పెట్టుకొని ఎండోమెంట్ బోర్డు వారు తక్షణం కోనేరు ఏర్పాటు చేయాలి. అలాగే దూర ప్రాంతాల నుంచి సుదూర జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి కనీసం 10-12 వేల మంది దాకా వస్తుంటారు. వాళ్ళకి లెట్రిన్ బాత్రూములు సౌకర్యాలు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టే వాళ్ళు కాస్త స్నానం చేసి వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి మరుగున ఉండటానికి వీలుంటుంది. కాబట్టి 350 ఎకరాల ఆదాయం కలిగినటువంటి ఈ దేవాలయానికి ఎలాంటి సౌకర్యం లేకుండా ఆ దసరా ఉత్సవాలు కూడా ముక్కుబడిగా చేస్తున్నారు. విద్యుత్ కాంతులు తక్కువగా ఉన్నాయి. సరిగా నగర ఉత్సవాలు లేవు. దసరా కార్యక్రమాలన్నీ వెలబోతున్నాయి. దసరా ఉత్సవాల యొక్క వైభవం లేదు. ఈ గుడి మాసిపోయినట్టుగా ఉంది. గుడి పూర్వం ఉన్న రథాలు లేవు. పూర్వం ఉన్నటువంటి ఈ యొక్క కోనేరు లేదు. పూర్వం ఉన్నటువంటి నగరోత్సవాలు లేవు. రథాలు కూడా శిథిలమైపోయి దయచేసి వీటన్నింటిని పునరుద్ధరించి ఈ యొక్క పవిత్రమైనటువంటి జిల్లా వ్యాప్తంగా వచ్చే జనానికి అన్ని రకాల ఏర్పాటు చేయవలసి. కొత్తపట్నంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వనం మనం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామరాజ్యం భోజ్యం స్వరాజ్యం వై రాజ్యం పరమే ఏష్టకం రాజ్యం మహారాజ్యమాధిపత్య దిగ్విజయంగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం జిల్లాలో మన జిల్లా మంత్రి శ్రీ రావారావు గారు అనంతపురం జిల్లాలో ప్రారంభం చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ కార్తీక వన సమాహారాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టి 29 వరకు కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరూ పూజ శక్తి మల్లమ్మ
నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ భవిష్యత్ అంతా మీదే. ఇప్పటికే అడవుల్లో కూడా పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా నరికి వేయటం జరగటం, పచ్చదనం అనేది మనకు రాష్ట్రంలో అయినా కూడా చూసుకున్నా కూడా దాదాపు ఇప్పుడు 26% లో ఉన్నది. రాబోయే రోజుల్లో అంటే 2029 సంవత్సరానికి దీనిని ఒక 50% కూడా తీసుకురావాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఇది. అందుకు మీరందరూ సహకరిస్తేనే అది వీలవుతుంది. అది మీరు చేయవలసిన పనులు అనేది చాలా ఉన్నాయి. చదువుకోవటం అనేదే కాదు, ముఖ్యంగా మనకు అవసరమైన పరిసరాలు కూడా శుభ్రం చేసుకొని రావాలంటేనే పచ్చదనం పరిశుభ్రత అనేది కూడా ముఖ్యంగా కూడా చూసుకుంటూ ఎంత కంటికి ఇంపుగా ఉంటుందని అంటే ఇప్పుడు మనం వస్తున్నప్పుడు ఈ హార్టికల్చర్ ఫామ్ చూసాం, అందంగా ఉన్నది. ఏ చోటైనా సరే చెట్లు ఎక్కువగా ఉన్న చోట మనకి చల్లదనం ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతత, మంచి స్వచ్ఛమైనటువంటి గాలి, ఎండాకాలంలో చక్కటి నీడనివ్వటమే కాకుండా చెట్ల ద్వారా ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న దాఖలాలు కూడా మనం చూడటం జరిగింది. వర్షాలు మొదలయ్యే నాటికి వనం మనం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. వనం మనం పేరులో ఉన్న విధంగానే వనాలు, చెట్లు, అటవీ ప్రాంతం, అదేవిధంగా మంచి పార్కులు, ఎకో టూరిజం, ఇటువంటి సైట్స్ అన్నిటితోటి ప్రజలు మమేకం అవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులు, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, మనందరం కూడా అధికారులు కానీ అందరం కూడా ప్రకృతితోటి మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో వనం మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన జిల్లాలో ఈ సంవత్సరం జూలై మాసం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కనుక మనం తీసుకుంటే 120 లక్షల మొక్కలు మనం నాటడం జరిగింది. దీనికి ఎంతోమంది చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. పిల్లలందరూ కూడా ఒకసారి వాళ్ళందరినీ కూడా చప్పట్లతో అభినందించాలి. 129 డేస్ నుంచి మనం ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి వారం శనివారం, 4వ శనివారము, సాటర్డే రోజున మీరందరూ ఈ ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసుకుంటూ మనం ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత ఎస్కే ముస్కాన్, 7th క్లాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు. దామోదర హై స్కూల్ ఒంగోలు. బి స్వాతి రెడీగా ఉండాలి. తర్వాత 3rd ప్లేస్ కే సోఫియా, 8th క్లాస్. తర్వాత కేటగిరీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండి. ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్లో కూడా ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ముందుగా 1st ప్లేస్ ఎస్ కార్తీక మాస వనభోజన ఆత్మీయ సదస్సు పొనలూరు మండలంలోని సంగమేశ్వర ఆలయం వద్ద కొండెప్ప శాసనసభ్యులు డోలా బాలవీరేంజనేయ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ఒంగోలు శాసనసభ్యుడు దామచల జనార్దన్, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, కదిరి బాబురావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, యువనాయకులు దామచర్ల సత్య, సిద్ధా సుధీర్, బెల్లం జయంత్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో దాన్ని అందరూ కూడా మనం పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మాకైతే ఏమీ లేదు, చిన్న చిన్నవి అయితే మండలాల్లో ఊరల్లో ఉన్నాయి, నా దగ్గరికి కూడా అందరూ వస్తూ ఉంటారు. నేను కూడా కొండేపి మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్తా ఉంటా, మీరు ఎక్కడ, మేము ఎక్కడున్నా కూడా మీ అందరూ కూడా మన కొండేపి వాళ్ళు మేము ఈరోజు ఈ డయాస్ మీద ఉన్నామన్నా ఈరోజు ఆ రోజు పెద్ద రాజకీయాల్లోకి రావటం వల్లే ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఈరోజు ఈ డయాస్ మీద ఉండటం జరుగుతూ ఉంది. అది ఎమ్మెల్యే గారంటే మీ అందరూ కూడా ఆ రోజు పెద్ద మా కుటుంబాన్ని ఆదరించారు కాబట్టి ఈరోజు నేను కూడా ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ఒంగోలులో ఉన్నానని చెప్పి కూడా మీరు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మేము ఎక్కడున్నా ఏం పని చేసినా మన వాళ్ళంటే ఒక ప్రత్యేక గౌరవం, మన వాళ్ళంటే ఎప్పుడు కూడా ఆప్యాయత అనేది మీ వాళ్ళని చూసినప్పుడే మనకు ఎప్పుడు కూడా ఏ పని మీద వచ్చినా కూడా నా వల్ల ఏ పని నేను చేసుకుంటా వచ్చాను. ఎప్పుడు కూడా నేను కూడా చెప్పా
ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరు రండి, ఏదో పని మీద వచ్చినా కూడా వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి అని చెప్పి కూడా అనేక సార్లు మీటింగ్ లో కూడా చెప్పా. ఇప్పుడే చెప్తున్నాను, ఏమైనా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనవడు సత్య చూసుకుంటా ఉంటాడు, స్వామి కూడా ఇద్దరు కలిసి దాన్ని చేసుకుంటా ఉంటారు. పోయినసారి కూడా స్వామిని ఆ రోజు 5 సంవత్సరాలు పార్టీలో ఒకసారి ఓడిపోయినా కూడా ఆ రోజు అందరం కలిసి మళ్ళా మాట్లాడుకొని ఆ రోజు టికెట్ తీసుకొని వచ్చి అందరం కలిసి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. కాబట్టి ఆయన కూడా ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదన్నా కూడా మనకి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవి కూడా ప్రతి ఊళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం కూర్చొని మండలాలు కూడా అన్ని కూడా కవర్ చేసుకుంటే తప్పకుండా మంచి మెజారిటీతోటి ఈ నియోజకవర్గం వస్తుంది. మావంటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు, మావంటి శ్రీనివాస రెడ్డి గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటున్నారు కాబట్టి ఆయన కూడా మనం కలుసుకోవాలి. ఆయన కూడా మనం ఏ మీటింగ్ పెడుతున్నా మండలం మీటింగ్ కూడా ఆయన కూడా వచ్చి మంచి చెడ్డ అవన్నీ కూడా చూసుకొని ఏదన్నా పొరపాట్లు తప్పులు ఉన్నా కూడా సరిదిద్దే పెద్ద వయసు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా మనం పిలుచుకుందాం. రామారావు గారు అందరం కలిసి కూర్చొని ఈ నియోజకవర్గాన్ని మళ్ళా కూడా మనం ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి తప్పకుండా ఒక మంచి మెజారిటీతోటి ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకునే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమం అందరినీ కలుసుకునే ఒక కార్యక్రమం మీరు పెట్టారు. మీరు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఇప్పుడు మీరు వచ్చినా మీరు రండి. వాళ్ళకు కూడా ఏదైనా సమస్య మా సత్యా కానీ వీళ్ళకి కానీ చూసేటప్పుడు ఏదైనా ఉంటే కూడా నేను కూడా ఉంటా, మేము ముగ్గురం కూర్చొని వాళ్ళు నా దృష్టి తీసుకొస్తే వాళ్ళని కూడా పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరం కూడా కలిసి ఏదైనా కూడా పార్టీ ఉంటేనే మనం ఎన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దానికి మీరు కూడా పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఎవరో ఒకరు చేరినా ఊరికి వాళ్ళు ఇంకో రకంగా దాన్ని పితృలు చెప్పుకుంటా ఉంటే దానివల్ల పనిచేసే దానికి అందరూ ఈ ప్రకాశం జిల్లాలో అనేక ఒడిదుడుకులు తిన్నాం. అనేక అపోజిషన్లో ఇందాక విజయ్ కుమార్ చెప్పాడు, వాస్తవాలు అన్ని ఏదో క్యాడర్ పనిచేసినటువంటి వాళ్ళకి కొన్ని సమస్యల మీద అవగాహన ఉంటుంది. ఆటోమేటిక్గా సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గర వనభోజనాలు అనేది దామదర్ కూర్చు దామచర్ల కుటుంబం అనేది వారు ప్రారంభం చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారని సభాముఖంగా కూడా నేను తెలుపుకుంటూ ఈరోజు మనంతా సమావేశమైనంటే ప్రత్యేకత అనేది కార్తీక మాసంతో పాటు కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కార్తీక మాసంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కార్తీక మాస వన సమారాధన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి వారం రోజుల పాటు నిన్న కూడా ఒంగోలులో మేము ప్రారంభం చేసుకున్నాం కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ వారం రోజులు ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్తీక భోజనాల కార్యక్రమం కూడా జరపాలని వారు ఇచ్చిన ఆదేశాల మీద కూడా భాగంగా ఈరోజు కూడా ఈ మనం ఇక్కడ సంగమేశ్వర ఆలయంలో దగ్గర కలుసుకున్నామని అంటే ఒక సంతోషమైన దినం అనేది కూడా భావిస్తున్నాం. కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్ఐ, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో చలసాని శ్రీనివాస్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు రంగన్న,
కుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు రంగన్న, కుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు చిన్నప్రెడ్డి గారి వేదిక చోటులో కోరుచున్నాం. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాబు గారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. చరణ్ ని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నా ఉన్నాం. మన సభ పూర్తి అయినంత వరకు పూర్తి సాగరాన్ని తలుచుకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక జారీ. ప్రకాశం జిల్లాని కూడా గుర్తించాలని చెప్పేసి ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న గారు మాట్లాడతారు. పలాస నుంచి నడుం కట్టొచ్చిన విద్యార్థి యువజన యోధులకి అదే స్ఫూర్తిని నింపుకుంటానికి వచ్చి ఇక్కడ పోరాటానికి సిద్ధపడ్డ మా యువతకి అభినందనలు తెలుపుకుంటూ మామాయపట్నం పోతుందో అది కట్టాలని చెప్పి మేము ఇక్కడ జీప్ అండ్ బైక్ జాతరలు కూడా చేశాం. ఈ రాష్ట్ర గౌరవించి కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న అభిరేష్ రాజు గారు ఈ రాష్ట్రానికి ఇక్కడ పోటీ ఇవ్వకపోయిన పక్క రాష్ట్రానికి 25,000 కోట్లతో పోటీస్తున్న మౌనంగా క్యాబినెట్ లో కూర్చుని అక్షరం వ్యక్తం చేశారా లేదా? విద్యార్థులకు కావాల్సింది కానీ ప్రభుత్వానికి కావాల్సింది కానీ ఒక్కటి కూడా ఇవ్వడం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఘోరంగా నయవంచం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ద్వారా అందరూ కలిసి మనం వ్యతిరేకంగా ఉన్నట్టుగా పోరాటం చేయాలి. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఎవరైతే ఓట్లేసి తమకు చట్టసభలు పంపించారో ఈ రాష్ట్ర ప్రజల యొక్క వారి అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువత కానీ వారికి ఏం అవసరలేదు. ఆ ఎంపీలందరూ తెలుసుకునేది ఒకటే, దోచుకోవడమే దాచుకోవడం అంతే తప్ప తమకు చట్టసభలు పంపించినటువంటి ప్రజల యొక్క బాధలు వారి యొక్క ఏం కావాలన్నది మాత్రం వారికి పట్టలేదు. అందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ఏ లాభం ప్యాకేజీ కావాలని చెప్పి ఒక పక్కన, మరో పక్కన అదే సమయంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టి అక్కడ ప్రత్యేక హోదా వచ్చేటటువంటి రాయితీలను పొందుతున్నారు. వైద్య సమస్యలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ అన్ని ఈ రాష్ట్రానికి రావాలంటే ప్రత్యేక హోదా కంపల్సరీగా కావాల్సిందే. సంఘాలు కీలకం వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పచల్లమైన విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు ఇక్కడ మన ఒంగోలు నగరం జరిగిన బహిరంగ సభకి ఇచ్చేసిన మీ అందరికీ, మా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటికైనా హామీ సందర్భంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా ఉత్తరాఖండ్కి ఇవ్వడం జరిగింది. అందరు కాకుండా ఈ చేసినటువంటి పదవులు కోవడం లేదు. విభజన చట్టంలో మీరైతే ఏదైతే పొందుపరిచారో వాటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి జనసంఘ జేఏసీగా మేము ప్రశ్నిస్తున్నాం. నగరంలోని కమ్మపాలెం, తూర్పుపాలెం 7-8 డివిజన్లలో నగరదర్శిని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తానని జనార్దన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దాయినేని ధర్మ, తెలుగుదేశం నాయకులు దాచర్ల వెంకటరమణయ్య, పెండ్యాల సుబ్బారావు, బొలినేని కోటేశ్వరరావు, పాతూరు పుల్లయ్య, కల్లూరి అంజిబాబు, బైరపనేని తిరుపతిరావు, చెన్నారెడ్డి ఆంజనేయులు,
మున్సిపల్ అధికారులు ఎంఈ సుందర్రామిరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. పాత 20 మన ఎమ్మెల్యే గారమ్మా కూడా దానివల్ల వర్షం పడింది, అడ్డుపడేది నీళ్ళనే పైకి వచ్చేది, చండాలం కలిసి అయిపోతుంది. నేనే చెప్పలేదు, వాళ్ళు నేనే చెప్తున్నా. ప్రకాశం బాగున్నారు. ఆట తీరాయిందా? వాటర్ లీకేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ రోడ్ అంతా వాటర్ పోతుంది, వాటర్ లీకేజ్ ఒకటి ఉంది. వాళ్ళంతా ఫోన్ చేయాలి. నేను కూడా ఉంటానయ్యా.
మరి మనకు మెయిన్ పోయినసారే సార్, మెయిన్ కాలంలో నీళ్లు కొర్లేసి ఇళ్లలోకి వచ్చేసింది. కాలువ డ్రైన్ లేక డ్రైన్ కడతారు, మీకు నీట్ గా డ్రైన్ చేస్తారు. వర్షం పడ్డానికి పెట్టుకోలేదా జీ ప్లస్ త్రీ లో? చిన్న కటింగ్ చేయాల్సింది కదా. అతనేమంతా నీకు తెలుసు అంటాడు, అతను అమ్మాయి ఫేస్. కాదు సార్, అది పాతది కదా సార్, నేను కొత్త కదా. అది మనోడు చెప్పి అది ఎప్పుడుదో సార్ ఆ లైన్. సంవత్సరాలు ఇప్పుడు పోయినప్పుడు అడిగారు అక్కడ వాళ్ళు, చూసుకోవాలి కదా ఇవన్నీ, తప్పుగా లేదు. ఇది అక్కడ దాకా 6 ఇంచులు పైపు వచ్చింది. సగం నేను ఇంకా నేను డైలీ ఇవ్వాలి. ఏంది నరసింహ దీనికి సిక్స్ ఇస్తాను కింద బాగా పెడతాం ఏముంది పెట్టేసాను మరి వాళ్ళు ప్రాబ్లం చెబుతున్నప్పుడు. ఈరోజు అదేవిధంగా ట్రెక్కింగ్ వాటర్ కానీ అన్నీ కూడా వాళ్ళకి బాగా వస్తున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు. ఎదురుగా వచ్చేసి డ్రైనేజ్ ఒక్కటే ప్రాబ్లం కానీ డ్రైనేజ్ కూడా దాని కూడా శానిటేషన్ ఉంది, దాన్ని కొన్ని మేము అవుట్ సోర్స్ ఎక్కువ కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి శానిటేషన్ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితి వస్తాయి. ఈరోజు ఎక్కడెక్కడ రోడ్లు కూడా అన్నీ కూడా చూసుకున్నప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా రెండు మూడు రోజులు చిన్న చిన్న చట్టీ గారి పనులు కూడా వారంలో కంప్లీట్ చేస్తారు. జనాల్లో విశ్వాసం మనం చేసిన కార్యక్రమాలు కూడా అందరూ కూడా అలా కలిగి పెట్టినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా కలుసుకున్నాం. మనకి ఏదైతే ఇంకా ఏ నెలలో అయిందో ఏ నెలలో మనం ఇంకా ఏదైనా చేయాల్సి వస్తే ఈ 3 నెలల్లో కంప్లీట్ చేయడానికి ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా గెలిచినప్పటి నుంచి రోజు రాత్రి 2 గంటల వరకు పనిచేశాం, వ్యాపారాలు వదిలిపెట్టాం, ఫ్యామిలీని వదిలిపెట్టాం. ఈరోజు పబ్లిక్ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఒంగోలును మార్పు తీసుకురావాలి. ఈ ఒంగోలు అది వరకు ఒక పెద్ద పల్లెటూరు మాదిరి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకుండా, డంపింగ్ యార్డ్ లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా, ఎక్కడ పడితే అక్కడ చెత్త కనపడతా, ఉండటానికి ఇల్లు లేకుండా అనేక సమస్యలు ఉన్నాయి. దానికోసమని ఒక్కొక్కటి వాడిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం, డంపింగ్ యార్డ్ క్లియర్ చేసాం. ఈరోజు స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా తీసుకున్నాం. రాష్ట్రంలోనే మనకు 4వ ప్లేసు ఢిల్లీ నుంచి స్వచ్ఛ భారత్ అవార్డు కూడా ఇచ్చారు. ఆ విధంగా పనిచేసుకుంటా డంపింగ్ యార్డ్ క్లియర్ చేసాం. ఇవాళ డ్రింకింగ్ వాటర్ కూడా 170 కోట్లతోటి గుల్లకమ్మ పైప్ లైన్ వేస్తున్నాం. అది కూడా రేపు జనవరి పండగ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏదైనా
జనవరి ఆరు ఫిబ్రవరి కల్లా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది నా ఉద్దేశం. మనం ఎన్నికలప్పుడు చెప్పాం, దాని ప్రకారంగా మనం అన్ని పనులు కూడా చేసుకున్నాం. ఈరోజు 16,000 మందికి ఇల్లు కూడా కట్టిస్తున్నాం. ఇల్లు కూడా సొంత ఇంట్లో ఉండడానికి వాళ్ళకి కావాల్సిన ఏదైతే అర్బన్ హౌసింగ్లో ఉందో అది కూడా టెండర్లు అయిపోయి పని మొదలుపెట్టాం. వాళ్ళకు కూడా ఎవరికి వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా శానిటేషన్స్ కానీ, మొత్తం కూడా పార్క్స్ ఎక్కడ ఉన్నాయో పార్కులు డెవలప్ కానీ. ఈరోజు ఈ డివిజన్లో ఎస్సీ కాలనీకి వెళ్ళాను, అంతకుముందు ఎస్సీ కాలనీకి వెళ్ళా. ఈరోజు వెళ్తున్నప్పుడు కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది. అక్కడ రోడ్స్ వేసాం, డ్రైన్స్ వేసాం, ఎక్కడ చిన్న రోడ్లు కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేసాం, ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసాం. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పాను, ఈసారి ముఖ్యమంత్రి గారు వస్తే ఆ కాలనీకి చూపించాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధమైన కాలనీస్, ఎస్సీ కాలనీస్ కూడా చూడాలనేది ఆయన ఇంట్రెస్ట్ కూడా. ఆ విధంగా ఈరోజు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. వాళ్ళకు కూడా చెప్పా, మీకు కష్టపడ్డాను, మీకు చేసాం, అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో మీరు చూసారా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఆ విధంగా టౌన్ అంతా కూడా మనకి ఈరోజు వచ్చిన తర్వాత ఎన్నో కోట్లతోటి ఈరోజు పనులు కూడా చేసాం. దానికి కూడా జనవరిలో అందరూ ప్రతి ఇంటికి మనం ఏం చేసామో కూడా బుక్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మండలాలకి బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఏది చేసినా ప్రజల కోసం, ప్రజల సంతోషం కోసం చేసాం. ఈరోజు ఆ సంతృప్తిని మనకు కూడా చేసిన కష్టానికి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఆదరణ సంతోషంగా ఉంది. తప్పకుండా ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం కానీ కరెక్ట్ చేసుకుంటే ఇంకా కూడా అందరికీ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వేమా శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి యాదాల రాజశేఖర్, పీసీసీ సెక్రటరీ గాదే లక్ష్మారెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, ఒంగోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుజ్జి, కొత్తపట్నం మండల ఎస్సీ సెల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎం జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో యాదాల రాజశేఖర్, వేమా శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలంగాణలోని మేడ్చల్ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, అన్ని హామీలు నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వారికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సమావేశంలో యాదాల రాజశేఖర్, వేమా శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలంగాణ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సోనియా నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఆ ఎన్నికల సభలో పాల్గొనడం జరిగింది. వాస్తవికంగా హైదరాబాద్ నగరంలో కని విని ఎరుగని రీతిలో జన సమీకరణ జరిగి ప్రజలను ఎంతో ఉత్తేజపరిచినటువంటి ఆ సభలో ఒక గొప్ప తీర్మానాన్ని ఆమె సోనియా గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక రాష్ట్రాన్ని గురించి ఒక రాష్ట్రంలో చెప్పరు. అలాంటి ఎంతో ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, యూపీఏ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం. విభజన సందర్భంలో నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలుపరిచి తీరుతామని చెప్పి నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పునరుద్ఘాటించడం జరిగింది. మాట తప్పని మడవ తిప్పనటువంటి నాయకులుగా తెలుగు ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని జరిగినటువంటి నష్టాన్ని పోడ్చాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి వారు ఈ దేశంలో ఎక్కడ జాతీయ స్థాయి సమావేశాలు జరిగినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రంగా ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించారు. నిన్న
పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా ప్రస్తావించడం అక్కడ ఎందుకంటే సెంటిమెంట్తో కూడిన ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే సుమారు 3 రోజుల ముందు హైదరాబాద్లో కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వము ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి విమర్శించింది. అయినప్పటికీ అన్నీ లెక్క చేయకుండా యూపీఐ చైర్పర్సన్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె చాలా ప్రకటించింది. అదేవిధంగా దేశ విదేశాలలో జర్మన్లో హ్యాన్స్బర్గ్ పట్టణంలో కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో అది ప్రకటించడం జరిగింది. ఒంగోలులోని మాగుంట కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా రైతురథ పథకం ద్వారా రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ నూతన పద్ధతులలో యాంత్రిక వ్యవసాయం చేయించాలనే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అనేక సబ్సిడీలతో ఉపయోగకరమైన పనిముట్లను అందిస్తున్నారని, 150,000 నుండి 250,000 వరకు సబ్సిడీలతో రైతురథ పథకం ద్వారా ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నారని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినూత్న పద్ధతుల్లో రైతులందరూ మోడర్న్ మెథడ్స్తో అగ్రికల్చర్ సేద్యం చేయాలనే ఉద్దేశంతోనే రైతురథం అనే పథకాన్ని ప్రారంభించి ట్రాక్టర్లు లేని రైతులకు సబ్సిడీ పథకంతో దాదాపు 1.5 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తూ వారి వారి గ్రామాల్లో వారి పొలాల్లో వారు యాంత్రికంగా సేద్యం చేయాలి అనే తలపుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం, రైతులందరూ దీన్ని చాలా దిగ్విజయం చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ ఇందుకు ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ రైతురథాన్ని చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు. గ్రామాల్లో చూస్తుంటే రైతురథం పథకం వల్ల మేమెంతో లబ్ధి పొందామని రైతు సోదరులందరూ చెప్పడం సంతోషకరంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో బ్రాహ్మణ వధూవర పరిచయ వేదిక మరియు కార్తీక సమారాధన మరియు ప్రకాశం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 25వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఒంగోలులోని స్వాతి కళ్యాణ మండపంలో జరుగుతుందని వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు పలుకూరి సుబ్బారావు మరియు కొల్లూరి రవికిరణ్ శర్మ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మునుకుట్ల శ్రీరామచంద్రమూర్తి వ్యవహరించారు. స్వాతి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సంస్థ అనుబంధంగా ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సేవా సంఘంకి జిల్లా కమిటీను వేయటం జరుగుతుంది. రేపు ఈ కార్యక్రమానికి ప్రతినియ ఒంగోలు ప్రకాశం జిల్లాకి ఉన్న 12 నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా తరఫున ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి మా కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం జరుగుతుంది. ఈ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య తరఫున కళ్యాణ వేదిక అనే కార్యక్రమం అన్నద కార్తీక వనభోజనంలో జరుగుతాయి. బ్రాహ్మణ వర్గంలో వేధిస్తున్నటువంటి సమస్యలలో ప్రధానమైనది వివాహ సమస్య. ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో గత 4 నెలల క్రితం కొంగుముడి అనే పేరుతో వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగినది. ఏర్పరిచిన అనంత కాలంలో 4 నెలలలోనే 5 గురికి వివాహాలు కుదర్చడం జరిగినది. ఈ స్ఫూర్తితోటి రాష్ట్రం నలుమూలల నుంచి ఎప్పటికప్పుడు బ్రాహ్మణుల యొక్క వధూవరుల వివరాలు సేకరిస్తూ వాట్సాప్ గ్రూపులో పొందుపరచడం జరుగుతున్నది. దీని ద్వారా అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు ఎక్కడికో వెళ్ళి వెతుక్కునేటటువంటి కష్టం లేకుండా ఉచితంగానే ఈ సమాచారాన్ని మనం ఫోన్లో అందించడం వల్ల వివాహాలు కుదుర్చుకోవడంలో 1000 ప్రాశాలు ఎంతో తగ్గాయి. చాలా కుటుంబాలు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాయి. సుమారు 840 వధూవరుల యొక్క వివరాలు మాకు తెలియజేయటం జరిగినది. వాటన్నిటినీ కూడా రేపు ఉదయం జరిగే
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య పొంగుమూడి వివాహ పరిచయ వేదికలో పొందుపరిచి బ్రాహ్మణ కుటుంబాలన్నిటికీ కూడా మేము ఇవ్వటం జరుగుతున్నది. మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాం. జై బ్రాహ్మీణ్, జై జై బ్రాహ్మీణ్. ప్రకాశం జిల్లా ఉలవపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుండి చెన్నై వెళుతున్న లారీ ఉలవపాడు జాతీయ రహదారి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆలయం ధ్వంసమైంది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఈ సంఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి, బీసీల బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని తానికొండ సురేష్ యాదవ్ తెలిపారు. తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నకోట సురేష్, బీజేపీ యువమోర్చా అధ్యక్షులు శివాజీ యాదవ్కి తానికొండ సురేష్ ధన్యవాదాలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు నారాయణ మరియు సిద్ధా రాఘవరావు. కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన ఆత్మీయ సదస్సు హాజరైన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు. కనీస వసతులు లేక కునారిల్లుతున్న కొత్తపట్నం నాగలింగేశ్వర దేవాలయం వసతులు కల్పించాలని గ్రామ పెద్దల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.